నాలో ఏమి తప్పు కనిపించలేదు అనుకుంటా సో పాజిటివ్ గానే బయటికి వచ్చాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ రాంగ్ ఐ డోంట్ రిగ్రెట్ మేడం పింకీ నుంచి సుదీపగా బయటికి వస్తాను అనేసి అన్నారు మేడం అవును ఇంత ముందు తెలుసా నేను ఇంత గట్టిగా వాదించగలనని మీకు అవును తెలియదు ఇంతకు ముందు తెలుసా నేను ఏదైనా అనుకుంటే దానికి నిలబడతాను ఎవరికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకాల ఏ విషయం వచ్చినా నిలబడతాను మీకు తెలుసా సో డెఫినెట్ గా తెలియని విషయాలు రెండు చెప్పాను ఇంకా అలా చాలా తెలుసుకున్నారని ఆడియన్స్ అనుకుంటున్నాను సో డెఫినెట్ గా పింకీ అంటే చాలా బబ్లీగా అల్లరి పిల్లే కాదు ఏదైనా అనుకుంటే సాధించగలదు అండ్ అనుకున్న దానికి నిలబడగలదు అని చెప్పి ప్రూవ్ చేసుకుని వచ్చానని అనుకుంటున్నాను నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే చెప్తున్నాను వెరీ క్లియర్ మైండ్ తో చాలా క్లియర్ అంటే ఓపెన్ మైండ్ తో వెళ్ళాను అనమాట ఏది జరుగుతుంది ఏంటి అనేది అది లెట్ ద ఫ్లో డిసైడ్ అనుకుని వెళ్ళాను తప్ప నేను విన్నర్ అవ్వాలనో ఇన్ని వారాలు ఉండాలనో ఈ స్ట్రాటజీలో వెళ్ళలేదు నేను హార్ట్ ని బ్రెయిన్ ని రెండు యూజ్ చేశాను ఐ రియలీ రియలీ థ్యాంక్ యూ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ని వారాలు నన్ను బిగ్ బాస్ హౌస్ లో ఉంచి మీ అందరి ఆదరాభిమానాలని ఇచ్చినందుకు ఇలాగే నెక్స్ట్ నేను ఏదైనా చేయబోతుంటే ఐదర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎందులో ఉన్నా సరే నేను ఇప్పుడు పబ్లిక్ కి కొంచెం దగ్గర అవుదామని ఉద్దేశంలో ఉన్నాను దట్ ఈస్ వై నేను బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్ళడం జరిగింది సో పబ్లిక్ నేను అర్థమయ్యాను కాబట్టి ఇప్పుడు నేను ఎలా చెప్పినా ఏం చెప్పినా అర్థం చేసుకుంటారని ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ అభిమానాన్ని చూపి మీ సైడ్ నుంచి ఎవరు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు విన్నర్ అవడానికి So here it is. Bro. Kebul lo. Kebul lo.